ఐటమ ప్రతినిధి శర్మ లక్నో నుంచి మనకి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిందా? యాక్చువల్ బ్యాలెట్స్ లెక్కిస్తూ ఉన్నారా మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శర్మ గుడ్ మార్నింగ్, ఎట్లా ఉన్నాయి? పోస్టల్ బ్యాలెట్ పూర్తయిందా? ఇంకా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుందా? ట్రెండ్స్ ఏ విధంగా కనబడుతూ ఉన్నాయి యూపీలో? చక్రి, ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. బీజేపీ ముందంజలో ఉంది. సుమారు ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం 403 స్థానాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు 375,000 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. అందులో ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం 140 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది, 80 స్థానాల్లో ఎస్పీ ముందంజలో ఉంది, 3 స్థానాల్లో కాంగ్రెస్, 2 స్థానాల్లో బీఎస్పీ, ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నటువంటి దానికి సంబంధించి ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం. ఈ ట్రెండ్స్ చూస్తే మరి ప్రభుత్వ ఉద్యోగులు బీజేపీ పైన వ్యతిరేకత ఉంది అనేటువంటి భావన ముందు కలిగింది. దాని ద్వారానే సీట్ల సంఖ్య తగ్గుతుంది అని భావించారు. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ట్రెండ్స్ ను పరిశీలిస్తే గనక ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా బీజేపీ వైపే ఉన్నారు, బీజేపీని సమర్థించారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ట్రెండ్స్ ఆధారంగా మనం రేపు ఇప్పుడు ఈవీఎంల లెక్కింపు కూడా మొదలైంది కాబట్టి ఆ ట్రెండ్స్ ఎలా ఉంటాయన్నది చూడాల్సి ఉంది. యూపీ ఓటర్లు ఎవరికి మద్దతు పలికారు, ఏ పార్టీకి మద్దతు పలికారనేటువంటిది కూడా ఆ ఈవీఎంల లెక్కింపు బయటపడ్డ తర్వాత మనకి ఇంకా స్పష్టంగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. మరి బీజేపీ కొన్ని వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందని కొన్ని ఉద్యోగ సంఘాలు ఆరోపణలు చేశాయి. మరి అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఖచ్చితంగా బీజేపీ వైపే ఉన్నారు. మరి 140 స్థానాల్లో వాళ్ళు బీజేపీ అభ్యర్థులకు మద్దతు పలికినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక జాట్లు ఎక్కువగా ప్రభావం చూపేటువంటి, రైతుల ఉద్యమం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో కూడా బీజేపీ కొన్ని స్థానాల్లో ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి అక్కడ బీజేపీకి వ్యతిరేకత వస్తుంది, వాళ్ళు తీసుకున్నటువంటి రైతులకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అక్కడ పూర్తి స్థాయిలో బీజేపీ వెనుకంజలో ఉంటుందని భావించారు. కానీ అక్కడ కూడా ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్ఎల్డి కూడా కొంత ముందంజలో ఉంది అక్కడ ఆ స్థానాల్లో అనేటువంటి విషయానికి సంబంధించి కూడా కొంత సమాచారం వస్తోంది. మరి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈవీఎంల లెక్కింపు అయితే మొదలైంది కాబట్టి ఈవీఎంల లెక్కింపులో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారు అనేది మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అయితే బీజేపీకి అనుకూలంగా ఉంది, బీజేపీయే ముందంజలో ఉంది. అటు గోరఖ్పూర్ లో కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. అఖిలేష్ యాదవ్ కరహల్ నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన కూడా ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ల ఆధారంగా వీళ్ళందరూ కూడా ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని సీట్లకు సంబంధించి అటు రాయ్బరేలీ కావచ్చు, ఇతర ముఖ్యమైనటువంటి స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది అనేటువంటిది ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం. బీఎస్పీ పూర్తిగా చతికిలబడిపోయింది, కేవలం 1-2 స్థానాల్లో ముందంజలో ఉంది, అది కూడా పోస్టల్ బ్యాలెట్ల ద్వారా. మరి ఈవీఎంలు తెరిస్తే గనుక ఈవీఎం ఖాతాలో ఎవరికి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయి అనేటువంటిది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 1 గంట తర్వాత మరింత సమాచారం, మరింత స్పష్టమైనటువంటి సమాచారం మనకు ఎన్నికల శర్మ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే యూపీ టైం పట్టే అవకాశం, పెద్ద రాష్ట్రం, ఎక్కువ ఓట్లు, ఎక్కువ టైం తీసుకుంటుంది లెక్కింపుకి. ఎన్ని గంటల లోపు మనకు ఒక క్లారిటీ అంటే ఓకే ఇది ట్రెండ్, ఇదే గెలవబోతుంది పార్టీ అనే ఒక పిక్చర్ ఎప్పుడు ఎన్ని గంటలకు రాబోతుంది? మిగతా రాష్ట్రాలు కొంచెం ఎర్లీగా రావచ్చు. ఉత్తరప్రదేశ్ పరిస్థితి మొత్తం 84 సెంటర్లలో 403 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతోంది కాబట్టి మనకు సుమారు 11 గంటల వరకు ఒక పార్టీ ఈ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అటు సీఈఓకు ఎన్నికల ప్రధాన అధికారికి కూడా వెళ్తోంది కాబట్టి వాళ్ళు స్పష్టంగా అధికారికంగా ఆ సమాచారాన్ని అందిస్తారు. కానీ మనకు వస్తున్నటువంటి ముందస్తుగా ఆయా కేంద్రాల దగ్గర నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఇప్పటికీ పోస్టల్ బ్యాలెట్లతో బీజేపీ ముందంజలో ఉంది, 2వ స్థానంలో ఎస్పీ ఉంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. మరి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ వైపే ఉన్నారనేటువంటి విషయం కూడా స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఈవీఎంలు ఖాతాలు తెరిచారు, ఈవీఎంలు లెక్కింపు కూడా మొదలైంది. ఈవీఎంల లెక్కింపు
ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి ఏ పార్టీ అభ్యర్థి ముందు ఉన్నారనేటువంటి మనకు ఒక 10 గంటలు ఇప్పుడు 9 అవుతుంది కాబట్టి ఒక గంట గంటన్నర సమయంలో ఆ ముందంజ క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది ఆల్రైట్ ఐ విల్ కాంటాక్ట్ యు అగైన్ శర్మ మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం మొత్తంగా అది ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది ఈవిఎం ల లెక్కింపు ప్రారంభమైంది మరికొద్ది సేపట్లో క్లారిటీ రాబోతోంది మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ కౌంటింగ్ సెంటర్స్ కావచ్చు కౌంటింగ్ చేసిన ఓట్ల సంఖ్య కావచ్చు ఇది పెద్ద రాష్ట్రం కాబట్టి ఎక్కువ సమయం తీసుకుంటుంది బహుశా 11 గంటల సమయానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతున్నట్లుగా మా ప్రతినిధి శర్మ అక్కడ ప్రస్తుతం లక్నోలో ఉన్నారు ఆయన అందిస్తున్న వివరాలు చూస్తూ ఉన్నాం పోస్టల్ బ్యాలెట్ లో డబుల్ ఫిగర్ మనకి ఇప్పుడు ఎస్పి రెండో స్థానంలో ఉంది బీజేపీ మొదటి స్థానంలో ఉంది డబుల్ ఫిగర్ లో బీజేపీ ముందంజలో కనబడుతుంది కేవలం ఇవి ఈ పోస్టల్ బ్యాలెట్లు అనేవి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కౌంట్గా మెజారిటీ ఓట్లుగా మనం చూడొచ్చు సో ఆ పల్స్ ఆ విధంగా కనపడుతుంది కానీ యాక్చువల్ ఈవీఎంలో ఓటర్ నాడి నిక్షిప్తమై ఉంటుంది ఓటర్ నాడి ఏ విధంగా ఉంది అనేది తెలియడానికి ఈవీఎంల లెక్కింపు ప్రారంభం అవ్వాలి రౌండ్ రౌండ్కి ఆ ట్రెండ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది సో ఆ ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైన తర్వాత యాక్చువల్ ఫిగర్స్ యాక్చువల్ ట్రెండ్స్ అనేవి మనకి తెలిసే అవకాశం కనపడుతుంది సో యాజ్ ఆఫ్ నో మనం పోస్టల్ బ్యాలెట్స్ ట్రెండ్స్ చూస్తూ ఉన్నాం ఎగ్జిట్ పోల్స్ ఏదైతే చూపించాయో ఆ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్స్ రిజెంబుల్ అవుతూ ఉన్నప్పటికీ ఈవీఎంల లెక్కింపు ప్రారంభం అయితే తప్ప యాక్చువల్ ట్రెండ్స్ ఏంటి యాక్చువల్గా ఓటింగ్ ఎవరికి జరిగింది ఎవరికి విక్టరీ దగ్గరికి రాబోతుంది అనేది తెలిసే అవకాశం కనపడుతుంది మిగతా రాష్ట్రాల్లో ఒక గంట గంటన్నరలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా యూపీలో చూసినట్లయితే పెద్ద రాష్ట్రం కావడంతో మరొక గంట ఎక్స్ట్రా టైం తీసుకునే అవకాశం కనపడుతుంది 11:30 సమయానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతుంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఎన్టీవీలో కొనసాగుతూ ఉంటాయి